పదవి కొందరికి అలంకారప్రాయం, మరికొందరికి మాత్రం అది ఒక బాధ్యత. పదవిలోకి వచ్చింది మొదలు హంగు ఆర్భాటాలే తప్ప ప్రజాసేవ చేయాలనే ఆలోచన ఎక్కువ మందికి ఉండదు. అయితే ఇందుకు మన నెల్లూరు ఏఎంసీ చైర్మన్ యేసునాయుడు మాత్రం అతీతుడు. యేసునాయుడు 30 ఏళ్లపాటు అతను ఒక సామాన్య కార్యకర్త. నెల్లూరు జిల్లాలో ఎంతో మంది బడా నేతల వెనుక కాళ్లు అరిగేలా ఏళ్ల తరబడి తిరిగాడు. ప్రజాసేవలోనే గడిపాడు. అయినా సరే ఎక్కడా గుర్తింపు రాలేదు. ఎవరూ ఆయనకు పదవి కూడా ఇవ్వలేదు. అయినా సరే ఆయన ఎప్పుడూ ఎన్నడూ ఏ పదవి ఆశించకుండా ఉద్యమాల్లో పాల్గొంటూనే ఉన్నాడు. సామాన్య కార్యకర్తగా తన కర్తవ్యాన్ని కొనసాగిస్తూనే ఉన్నాడు. ఎన్నో దళిత ఉద్యమాల్లో చురుకైన పాత్ర పోషించాడు. అప్పట్లో పెరిగిన విద్యుత్ ఛార్జీలపై ఆందోళన చేసి జైలుకు సైతం వెళ్లాడు. ఇలా ఎన్నో సంవత్సరాలుగా ప్రజాసేవలోనే ఉన్న యేసునాయుడుకు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి ఓ అవకాశాన్నిచ్చారు. జిల్లాలో కీలకమైన నెల్లూరు జిల్లా ఏఎంసీ చైర్మన్ సీట్లోనే యేసునాయుడును కూర్చోబెట్టారు. అంతే, అప్పటి నుంచి యేసునాయుడు తన బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తూ ముందుకు వెళుతున్నాడు. మార్కెట్లో అడుగు పెట్టినప్పటి నుంచి కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు అహర్నిశలు కృషి చేస్తూనే ఉన్నాడు. రైతుల కోసం ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశాడు. అపరిశుభ్రంగా ఉండే మార్కెట్ను పరిశుభ్రంగా మార్చాడు. మార్కెట్లో అక్రమాలకు అడ్డుకట్ట వేశాడు. తూకాల్లో మోసాలు నిలువరించి దళారీల ఆట కట్టించారు. రైతులకు గిట్టుబాటు ధర వచ్చేలా అధికారులతో సమన్వయం చేసుకుంటూ పనిచేశారు. జెట్ స్పీడ్తో నిర్ణయాలు తీసుకుంటూ అందరూ ఆశ్చర్యపోయేలా పనిచేశాడు యేసునాయుడు. కరోనా వైరస్ దెబ్బకు దేశం మొత్తం కూరగాయల రేట్లు చుక్కల నాంటినా నెల్లూరులో మాత్రం కూరగాయల రేట్లు అదుపులోనే ఉన్నాయి. దీనికి ముఖ్య కారణం యేసునాయుడు తీసుకున్న నిర్ణయాలే. పొద్దున్నే 3 గంటలకు నిద్ర లేచినప్పటి నుంచి ఆయన మార్కెట్లోనే ఉంటూ పర్యవేక్షించాడు. వ్యాపారులను కట్టడి చేశాడు. పేదలందరికీ తక్కువ ధరకే కూరగాయలందాలనే మంచి ఉద్దేశంతో నగరంలో 120కి పైగా అవుట్లెట్లను ఏర్పాటు చేశారు. కరోనా కష్టకాలంలో అందరి అభిమానాన్ని చూరగొన్నాడు. అయితే రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రోత్సాహం వలనే ఇదంతా సాధ్యమైందని అంటున్నారు యేసునాయుడు. కోటమిరెడ్డి తనకు పూర్తి స్వేచ్ఛనిచ్చారని, అందుకే ఇంతలా మార్పు సాధ్యమైందని చెబుతున్నారు. తనకు మంత్రి అనిల్, వైసీపీ యోజన విభాగం అధ్యక్షుడు రూప్ కుమార్ యాదవ్, వైసీపీ రూరల్ కార్యాలయ ఇన్ఛార్జ్ గిరిధర్ రెడ్డి కూడా సహకరించారని అంటున్నారు. వీరందరి సహకారంతో ప్రజలకు మరింతగా సేవ చేస్తానని చెబుతున్నారు.